ఇది జరుగుతుంది. అంటే కేంద్రం అదే ఈ ధరలు నియంత్రించడం అనేది ఇప్పుడు ఒకవేళ జిఎస్టీ పరిధిలోకి గనక తీసుకురాకపోతే ఇది ఇలాగే కంటిన్యూ అయితే ఇంకా కేంద్రం చేతిలో సాధ్యమయ్యేది ఏదైనా ఉంటుందా ధరలు తగ్గించడం? అంటే రాష్ట్రాలు ఒప్పుకోకపోతే జిఎస్టీ పరిధిలోకి తేవడమే తెచ్చేస్తే అయిపోతుంది. ఇంకేముంది, అక్కడి నుంచి వసూలు చేస్తారు మామూలుగా. ఇక అప్పుడు రాష్ట్రాలు చేయగలిగేది ఏం లేదు. జిఎస్టీ పరిధిలోకి తేలేదు కాబట్టి వీళ్ళు స్పెషల్ వ్యాట్ వేసుకుని నడుపుతున్నారు. ఇదేం లేదు, దాన్ని జిఎస్టీ పరిధిలోకి తెస్తే ఇంకో ట్యాక్స్ వేయడానికి ఏం లేదు. జిఎస్టీ ఇస్ వన్ ఆఫ్ ద ట్యాక్స్, అంతే. అది ఓన్లీ వన్ ట్యాక్స్, ఇంకో ట్యాక్స్ ఏమి లేదు. అప్పుడు రాష్ట్రాలకి ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, మన రాష్ట్రమే తీసుకుంటే ఆంధ్రప్రదేశ్కు అప్పుడు పన్నుల రూపంలో వచ్చే ఆదాయం తగ్గిపోతా, ఇప్పుడు పెట్రోల్ రూపంలో వచ్చి లీటర్కి 30 రూపాయల దాకా ఎంతో ఛార్జ్ చేస్తుంది, అంటే రాష్ట్రానికి సంబంధించిన ట్యాక్స్ అనేది. అదే కదా, అప్పుడు ఏంటి సమస్య? ఏంటి అదే కదా. ఇప్పుడు అందుకే ఇప్పటిదాకా ఆగుతోంది. వీళ్ళు దాన్ని కంట్రోల్ చేసుకుంటారు లేదో వీళ్ళు తెలుసుకోవాలి. ప్రాక్టికల్గా అయితే కనుక ఆ ఒక్కటే ఇప్పుడు సమస్య, కీలకమైనటువంటి సమస్య. ఇప్పుడున్నటువంటి సిచ్యుయేషన్లో అది ఆగితే సంక్షేమ పథకాలన్నీ ఆగిపోతాయి, చేతిలో పైసలు ఉండవు. ప్రాక్టికల్గా సమస్యలు ఫేస్ చేస్తారు. దానికి తోడు ఆగకపోతే ఈ దోపిడీ నడుస్తుంది. ఇప్పుడు 5 రూపాయలు తగ్గించింది, ఎప్పుడు తగ్గించింది? 5 రూపాయలు పెట్రోల్, 10 రూపాయలు డీజిల్ మీద కదా కేంద్రం తగ్గించింది. నువ్వు ఎందుకు తగ్గించు అంటే అవి తగ్గించారు, అది తగ్గించింది జగన్మోహన్ రెడ్డి గారే తగ్గించారని అప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారు. అదొక నాటకం. అయితే ఇక్కడ ఇందాక మనం అనుకున్న ధరల్లో బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ లేదంటే బీజేపీ ఇతర రాష్ట్రాల్లో కూడా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రేటు, అంటే వేళ్ళ ట్యాక్స్ని వేళ్ళ పన్నుని ఒక్కొక్క రూపంలో తగ్గించుకుంటున్నారు. దీన్ని సమానంగా ఒకే స్లాబ్లోకి తీసుకొచ్చే ఆలోచన ఏమన్నా కేంద్రం చేస్తుందా? అంటే ఒకే తరహా ఇప్పుడు ఒక రాష్ట్రంలో 10 రూపాయలు తగ్గిస్తే అన్ని రాష్ట్రాల్లోనూ ఒక 10 రూపాయలు తగ్గిస్తే రేటు అని ఇప్పుడు మనకే చూడండి, తెలంగాణకి మనకు చూసుకుంటే లీటర్ పెట్రోల్ 3 రూపాయలు ఎంతో డిఫరెంట్ కనిపిస్తుంది, 2 రూపాయలు 90 పైసలు ఎంతో. దాన్ని సెట్ చేసే అవకాశం ఉంటుంది. జిఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే ఆటోమేటిక్గా జరుగుతుంది. అది ఒకటి.